పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు. మిత్రులారా, నాటకం, నవల, పద్య కావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్య శతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. మేమపకీర్తి పాలై నిమీలిత లోచనముల్ ఘటించి ఈ భూమిని చాలా కాలమైపోయేను, మాది నిషిద్ధ జీవితం వేమిటి లెక్క, మీరు రచయించెడు త్రోవలు మాకు గిట్టవు, ఈ సోమరసంబు నాకమును చూపెడు కాదనలేరు తాత్వికుల్. ఈ భూమి యందు మేము చెడ్డ పేరు పాలిటబడి కన్నులు మూసుకొని చాలా కాలమైపోయినది. మాది నిషేధింపబడిన జీవిత మార్గము కనుక దానిని లెక్క చేయువారు ఎవరు? మీరు నిర్ణయించు మార్గములు మాకు సరిపడవు. ఈ ధ్యానామృతము స్వర్గమును చూపును, దీనిని తాత్వికులు కాదనలేరు. చూడు పకీరు వీడు తన చూడ్కుల లోకము చూచుచున్నన్, ఆనాడే జగత్తునే మరచినాడు ఉషస్సును మేలవించుచున్. పాడెడు గీతముల్ రజని పాడినవేయని నాట్యమాడు, విన్నాడు తదర్థమీ కపట నాటకులేమి గ్రహింతృ నెచ్చెలీ. చూడు, ఇతడొక సన్యాసి, తన కన్నులతో ఈ లోకమును చూచుచున్న నాటి నుండి ప్రపంచమునే మరచినాడు. ఉషస్సును తన రాగస్వరముతో కలుపుచు పాడెడు గానములు రాత్రి పాడినవే అని నాట్యము చేయును. ఆ చర్యను, వెన్నంటి ఉన్న అర్థమును కపటముగా నటించుచున్న ఈ మోసగాన్రు ఎలా గ్రహించగలరు మిత్రమా? మాటలు చెప్పునప్పుడు కొరమాలిన భైక్షుక జీవితాంకము, నాటకమాడేదేలా వదనంబున పూతలు గోచరించు, నీలాటి కళావిదుండవిసి లాజల హారతులిచితేని వాచాటులు నవ్విపోదురు అరచాటున దాగుడు మూతలోయనన్. భిక్షమెత్తుకొను జీవితాంకమందు చెప్పు మాటలయందు కూడా ఈ పనికి మాలిన నాటకములెందుకు? ముఖమునకు లేపనములు అద్దిన అవి కనబడును, అనగా తెచ్చిపెట్టుకున్న అబద్ధపు అసహజ ముఖ కవలికలు తెలిసిపోవును అని భావము. కపటమునందు నేర్పరి అయిన నీలాంటి వాడు బాధ నటిస్తూ పేలాలు దోసిలి పట్టి హారతులిచ్చినట్లయిన డంబములు పలుకువారు కూడా సగము చాటుగా దాగుడు మూతలు ఆడుచున్నావని నిన్ను చూసి నవ్వుకుంటారు. ఎచటకు పోదువోయి విషయేచ్ఛలు నీ మది పాసియున్నవా, అచట పిపాసకై ఒక జలాశయముండగనోపదా, పదాంకచయము బాటసారులకు కాదనలేము నివాళితో జగత్ ప్రచలితమంత మ్రాన్పడునే
భైక్షుకమే పని కాదు చూడుమీ. ఇంద్రియానందమునందు కోరికలు పోని నీవు ఎచటకు విలదవోయి. అక్కడ నీవు పోవు మార్గమందు దాహము తీర్చుకొనుట కొరకు నీరు నిలువయున్న ప్రదేశము ఉండకుండా ఉంటుందా? పాదముద్రల సమూహము బాటసారులకు కాదు అని చెప్పలేము. అనగా తాత్విక మార్గములో ప్రస్తుతము పోవుచున్న వారి కంటే ముందుగా పోయిన వారి అనుభవములను కాదనలేము. కేవల నీరాజనముతో ప్రపంచ చలనము స్తంభించిపోవున వేడుకొనుట అనే భిక్షమెత్తుకొను విధానము ఒక్కటే చేయవలసిన పని కాదు అని తెలుసుకొనుము. జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును. 100% ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును. వివాహ జాతక పొంతన, శుభ ముహూర్తములు, న్యూమరాలజీ, వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి.